సౌత్ లో ఇప్పుడు దసరా ఫెస్టివల్ షురూ అయింది. దీని తర్వాత మెగా ఫెస్ట్ కి రంగం సిద్ధమైంది. రెండు మూడు వారాల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మెగా కాంపో నుంచి రిలీజ్ కాబోతున్నాయి. అంటే వచ్చే మూడు నెలలు మెగా సెలబ్రేషన్స్ తో ఫ్యాన్స్ తడిసి ముద్దవ్వాల్సిందేనా? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో మెగా సెలబ్రేషన్స్ కి రంగం సిద్ధమైంది. షార్ట్ గ్యాప్స్ తో నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. అయితే ఈ ఫెస్ట్ ని మట్కా సినిమాతో స్టార్ట్ చేయబోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ నవంబర్ 14న నేషనల్ వైడ్ గా 5 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. డిఫరెంట్ కంటెంట్ తో సాగే మూవీ కావడంతో చాలా నమ్మకంగా ఉన్నాడు వరుణ్. తన క్యారెక్టరైజేషన్ కూడా ఇందులో కొత్తగా కనిపించనుంది. మట్కా రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2 థియేటర్లో దిగనుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బాస్టర్ అవడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SEZs. We've been here, we've been there, fake has been just everywhere. పుష్పరాజ్ రూలింగ్ పీక్స్ లో సాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత చెర్రీ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిస్మస్ కి రిలీజ్ పక్కా. అయితే డేట్ డిసెంబర్ 20న ఉంటుందా లేక 25కి షిఫ్ట్ అవుతుందా అనేది చూడాలి. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా సినిమా విశ్వంభర థియేటర్లోకి వస్తోంది. మైథలాజికల్ కాన్సెప్ట్ తో సాగే సోషియో ఫ్యాంటసీ మూవీ కావడంతో అంచనాలు ఎవరెస్ట్ కెక్కాయి. సంక్రాంతి కానుగ్గా జనవరి 10న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మొత్తానికి పాన్ ఇండియా బ్రాండ్ తో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. ఈ లైనప్ మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండగే. మరి వీటిలో ఎన్ని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకుంటాయన్నది సస్పెన్స్.